చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది ఈరోజు విజయవాడ, గుంటూరు, మనకి ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో ఏరియా మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఈ వాయుగుండం దెబ్బకి జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. హైకోర్ట్ ఏరియాలో కొంతవరకు మునిగిపోవడం, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కంప్లీట్ గా మునిగిపోయినటువంటి పరిస్థితి అంతా మనం చూస్తాం. అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా ఉండాలా, దీన్ని ఇక్కడి నుంచి తీసేసి వైజాగ్ ఇటు వైపు ఇంకా అర్నూలు వైపు ఏదైనా ఇటు వైపు అయినా మార్చాలా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ డిస్కషన్ గా నడుస్తాం. అయితే ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఇదే కైండ్ ఆఫ్ రైన్ఫాల్ జస్ట్ మిస్ అయింది హైదరాబాద్ తెలుసా. మొన్న వచ్చినటువంటి రైన్ఫాల్ ఏదైతే విజయవాడలో పడిందో అది విజయవాడకు సంబంధించిందే, అది ఓకే దాని గురించి మాట్లాడాలి. ఇదే లెవెల్ అంటే 400 మిల్లీమీటర్స్ పడింది, ఆల్మోస్ట్ 390 మిల్లీమీటర్స్ పడింది రైన్ఫాల్ విజయవాడ. జనరల్ గా మన 60 మిల్లీమీటర్లు 70 మిల్లీమీటర్లు పడితే రోడ్లు మనకి మునిగిపోయి వాటర్ లేకుంటాం వైపు వేసుకునే అట్లాంటి సిచ్యువేషన్ లో ఉంటే 70-60 మిల్లీమీటర్స్. ఇది మరి దానికి ఎన్ని రెట్లు చూడండి, దాదాపు 6 రెట్లు అంటే 6-7 రెట్లు పడింది దానికి. అంటే మరి డెఫినెట్లీ హౌసెస్ మునిగిపోవడం క్వశ్చన్ లేదు. అయితే ఇదే రైన్ఫాల్ ఖమ్మము లో కూడా పడింది, విజయవాడ ఖమ్మము 400-400 ఖమ్మం అంటే ఖమ్మం చుట్టుపక్కల, ఖమ్మము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల పడింది ఈ 400. ఇంకో 400 పడాల్సి ఉంది అదే రోజు రాత్రి. నేను చాలా పోస్టులు పెట్టాను మీరు నా ఇన్స్టాగ్రామ్ అది చూస్తే తెలుసు, ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం మునిగిపోబోతుంది అని నేను పెట్టాను. అదే జస్ట్ మిస్ అయ్యి పక్కనే ఉన్న మహబూబ్ నగర్ వైపు వెళ్ళింది. మీకు మహబూబ్ నగర్ హార్డ్లీ ఎంత ఒక 100 ఉంటుంది అక్కడ. సో ఆ 100కి షిఫ్ట్ అయింది. విండ్ షిఫ్ట్ ఎట్లా ఉంటుందో చెప్పలేము మనం. డిపి ప్రెషర్ అప్పుడు, ఎల్పి అప్పుడు, లోవర్ ప్రెషర్ యాక్టివిటీ అప్పుడు టర్న్ అయిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద సైక్లోన్ అయినా సడన్ గా మీకు టర్న్ డిఫరెంట్ గా ఉంటుంది. సో అట్లా డిప్రెషన్ టర్న్ అయ్యి మహబూబ్ నగర్ పడింది. మీకు మొత్తం మహబూబ్ నగర్ మొత్తం మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు చూస్తే రైలు కట్టలు కూడా తెగిపోయి వెళ్ళిపోయింది. మరి ఇదే హైదరాబాద్ లో పడి ఉంటే కూడా ఇంతకంటే దారుణమైనటువంటి సిచ్యువేషన్ చూసేవారు. రోడ్ల మీద ఇట్లా జనాలు కొట్టుకుని వెళ్ళిపోతుంది చూసాము ఎబ్రహీంపట్నంలో, విజయవాడలో అట్లాంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్ లో చూసేవారు, ఖచ్చితంగా చూసేవారు. మూసి తీవ్రంగా ఇదైపోయింది. అక్కడైతే కనీసం విజయవాడ కృష్ణ ఉంది ఆ నీటిని క్యారీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, కానీ అక్కడ అది కూడా లేదు. చాలా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కాబట్టి నేను ఏమంటానంటే ఇది హైదరాబాద్కి సంబంధించింది, రాజధానికి సంబంధించింది, అమరావతులు, వైజాగ్లు, బెంగళూరులు, ముంబైలు కాదు. మన డ్రైనేజ్ సిస్టమ్ అత్యంత నీచమైన దరిద్ర గుట్టు డ్రైనేజ్ సిస్టమ్ లో ఉన్నాము. రెండు, అర్బన్ ఫూటింగ్ మీరు కంప్లీట్ గా లేక్స్ ని క్యారీ ఆన్ చేసేసుకుని లేకపోతే ఇంకొకటి ఇంకొకటి క్యారీ ఆన్ చేసేసుకుని అక్కడ బతకడం స్టార్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి కష్టాలు ఇవన్నీ కూడా. విజయవాడలోని అవుట్స్కర్ట్స్ ఎక్కువగా ఎందుకు ఇదని, కబ్జా ల్యాండ్స్ అంటే కబ్జా అంటే ఎన్వైర్న్మెంట్ నుంచి, నేచర్ నుంచి మనం కబ్జా చేసుకుని అక్కడ గడుతున్నాం. అక్కడ అసలు ఉండకూడదు. వరి నాట్లు వేసేటువంటి భూమిలో అంత తేలికపాటి సాయిల్ లో, అంత తేలిక బెడ్ లో ఫౌండేషన్ వేసి కడుతున్నప్పుడు ఆ బిల్డింగ్లో అక్కడికి నీరునే అది ఆ సాయిల్ తీసుకుంటుంది. నీరు కోసమే అక్కడ పల్లంలో ఉంటాయి అవన్నీ. ఎత్తులో మనం బిల్డింగ్స్ ఉండాలి, కింద సాగు అనేది ఉండాలి. సాగు అంటే వ్యవసాయం అనేది ఉండాలి. కానీ మనం కంప్లీట్ గా ఆ ల్యాండ్ కూడా కబ్జా చేసి కట్టుకుంటాం. అంటే సిటీస్ ని ఎక్స్టెండ్ చేసుకోవడం తెలియక సిటీస్ ని ఇంకా వేరే వేరే ఊళ్ళు ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేకపోతే విజయవాడ ఉంది. ఇవి మాత్రమే డెవలప్ చేసి ఈ పక్కన మంగళగిరిని డెవలప్ చేయము, హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి ఏ సూర్యాపేటను డెవలప్ చేయము. అందువల్ల అందరూ హైదరాబాద్ సావాలి. సావాలంటే ఊరి చివరి ఉన్నటువంటి ప్రాంతం తీసుకోవాలి. ఊరి చివరి ఏముంటాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి, లేకపోతే లేక్స్ ఉంటాయి, వాటిని ఎన్క్రోచ్ చేసి కట్టుకోవాలి. ఇది ఒక రీజన్. ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి. రీసెంట్ గా నేను ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో చూసాను. రోడ్డు ఇట్లా ఉండడం అంటే ఈ మధ్య కాలంలో బెంగళూరు లాంటి కొన్ని కొన్ని ప్లేసెస్ లో, కొన్ని కొన్ని రోడ్స్ మాత్రం అన్ని కాదు, వాళ్ళు ఇట్లా కడుతున్నారు. మీకు అర్థమైంది, ఇట్లా ఉండేటువంటి రోడ్ 2-way రోడ్డు చిన్న రోడ్డే ఇట్లా కడుతున్నారు. కట్టి ఎవ్రీ ఫుట్పాత్ పక్కన డ్రైన్స్ వదులుతున్నారు. మీకు వేరే కంట్రీస్ లో ఉంటాయి, చిన్న డ్రైన్ ఉంటుంది. మీకు ఇట్టి సినిమాలో చూసుంటారు, ఒక దెయ్యం కనిపిస్తుంది దాంట్లో నుంచి, జస్ట్ ఒక కుక్క పిల్ల పట్టే అంత చిన్న డ్రైన్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటే అక్కడ ఎటువంటి ప్లాస్టిక్ నిలబడకుండా గ్రిల్స్ పెడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఇట్లా ఉంది కదా రోడ్డు, రైట్ కి ఇట్లా వాల్ గా ఉంది. సో నీరు పడింది, పడకనే డ్రైన్ లోకి వెళ్ళిపోయి డ్రైనేజ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోదు. అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు అమరావతిలో లేదా విజయవాడలో జరిగింది ఏంటంటే ఒక బిగ్ 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 నేచర్ అలర్ట్ ఇచ్చింది, ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతానికి. భవిష్యత్తులో అద్భుతంగా ఉండాలనుకునేటువంటి రాజధాని ప్రాంతం ఇది. వైజాగ్ పెట్టిన రాజధాని ఇదే వర్తిస్తుంది, మీరు ఇక్కడ పెట్టినా అదే వర్తిస్తుంది. మీకు మీకు వైజాగ్ లో జరిగినా ఇంతే నష్టం ఉంటుంది, ఇంతే రకంగా మునిగిపోవడం వెళ్ళిపోవడం ఉంటుంది. ఇది
ఊర్లకి సంబంధించింది కాదు, ఏ ఊరికి సంబంధించిందని కాదు. మీరు బెంగళూరు అయినా ఇట్లాగే మునిగిపోయేది, ఇక్కడ ఊరికి సంబంధించిన మ్యాటర్ కాదు ఇది. ఇది అమరావతికి సంబంధించినటువంటి మ్యాటర్ మాత్రమే కాదు, మన సిస్టమ్ ఎంత వర్స్ట్ గా ఉంది, మన ఎన్క్రోచ్మెంట్లు ఎంత దారుణంగా ఉన్నాయనే దానికి సంబంధించింది. కాబట్టి ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా రోడ్లు కన్స్ట్రక్ట్ చేసుకుని, డ్రైనేజ్ సిస్టమ్ లో నేరుగా రివర్స్ లోకి అనుసంధానం చేసుకుని, చాలా జాగ్రత్తగా ఈ రివర్స్ చిన్న చిన్న కెనాల్స్ ఏముంటాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ, మీకు మూసీ రివర్ అనేది చాలా, అదే సారీ బుడమేరు కెనాల్ అని, వెరీ సారీ, బుడమేరు కెనాల్ అనేది చాలా చాలా క్రూషియల్ ఎన్క్రోచ్మెంట్ గురైంది. మీరు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ప్రతి చోట కూడా ఎన్క్రోచ్మెంట్ ఎన్క్రోచ్మెంట్ ఎన్క్రోచ్మెంట్. అంటే అది ఒక న్యాచురల్ గా ఫామ్ అయిన కెనాల్ అనమాట. బుడమేరు వంత బుడమేరు రివర్ కెనాల్ అనేది మనం చేసిన డ్యామ్ లాంటిదో లేకపోతే ఏలూరు కాలువ లాంటిదో కాదు, ఇదంతా కూడా న్యాచురల్ గా ఫామ్ అయింది బుడమేరు. ఆ బుడమేరులో కూడా ఎన్క్రోచ్మెంట్ చేయడం ఇసుక తీసుకు, గత ప్రభుత్వంలో కావచ్చు, అంతకు ముందు 14-19 చంద్రబాబు ప్రభుత్వంలో కావచ్చు, 19-24 ఉన్న జగన్ ప్రభుత్వంలో కావచ్చు, తీవ్రంగా వాళ్ళు ఎన్క్రోచ్మెంట్ చేయడం ఇసుకను తీసేయడం చేశారు. అది ఇవన్నీ కూడా మార్చకుండా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయకపోతే ఇంత బిగ్గెస్ట్ రైన్ఫాల్ వచ్చినప్పుడు, అఫ్ కోర్స్ ఆగస్టు నెలలు లెక్కేసుకుంటే 200 సంవత్సరాలకు ఒకసారి జరిగింది ఇది, సరే మిగతా నెలలు లెక్కేసుకుంటే 20 సంవత్సరాలకు ఒకసారి జరిగింది అనుకోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వీటి పట్ల మిగతా రాష్ట్రంలో, దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రము, ప్రతి పెద్ద సిటీ చాలా జాగ్రత్తగా ఆలోచించలేదు. ఇక్కడ జరిగింది చూసి ఆమె సేవ్ చేయాలి, ఓకే. దాని తర్వాత ప్రతి ఊళ్ళో కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎంత ఇంపార్టెంట్, ఇసుక లేకపోతే ఎంత డేంజర్ ఉంటుంది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప ఒక రాజధాని అమరావతిని మనం క్లాన్సిల్ చేసుకుని ఇంకెక్కడ పెట్టినా, ఈ రెయిన్ఫాల్ ఎక్కడ పడినా ఇదే రకమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు దీన్ని ఇక్కడి నుంచి తీసేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది చాలా కైండ్ ఆఫ్ ఫూలిష్ ఆర్గ్యుమెంట్ కింద మనం చూడొచ్చు. రాజధానిగా అమరావతి ఖచ్చితంగా బెస్ట్, కానీ ఈ కైండ్ ఆఫ్ రెయిన్ఫాల్ ను తట్టుకోలేకపోతే ఆ రాజధాని అమరావతి అయినా, వైజాగ్ అయినా, కర్నూలు అయినా, హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, ముంబై పెట్టినా, ఢిల్లీ పెట్టినా, సొద్ద వేస్ట్.